జాతిపిత మహాత్మా గాంధీ కలడుగల గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ అన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఏడాది క్రితం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఆవరణలో శుక్రవారం జరిగిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజమైనటువంటి స్వరాజ్యాన్ని మనము గ్రామీణ ప్రాంతంలో చేసినప్పుడే ఇది వారికి నివాళులర్పించినట్టుగా భావించి ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాల మీద, వారి యొక్క వివిధ రకాలైనటువంటి సర్వీసుల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించడం వల్ల ఈరోజు ఒక కొత్త విధానాన్ని, గ్రామ సచివాలయ వార్డు సచివాలయ విధానాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగ సోదరి సోదరీమణులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ ఇళ్లలో ఒక వెలుగు నింపి వారి ద్వారా జనంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే నిజంగా ప్రభుత్వం యొక్క సహకారం అవసరమవుతుందో అలాంటి పేదలని గుర్తించి వారి యొక్క సేవలని, సర్వీసెస్ని స్టాఫ్ ద్వారా, గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి సచివాలయ స్టాఫ్ ద్వారా, వార్డుల ద్వారా మరి వాళ్ళందరికీ మేలైనటువంటి సంక్షేమ పథకాలని అందించే విషయంలో నిజంగా గర్వ